वेलकम टू बालाजी न्यूज महबूब बाषा नरहरी मुफ्ई वर्धं रंगारे जिला मंचाल मंडल परधि जापाल ग्राम में घन निर्वहित कार्यक्रम की मुख्य अतिथु रंगारे जिला माजी सीपीएम पार्टी कार्यदर्शि भूपाल सीपीएम पार्टी जिला कार्यदर्शि दुब्बाक रामचंद्रय्य जिला कार्यवर्ग सभ्यु पगड़ाल यादय्य मसूदन रेड्डी हाजर मुंदुगा सीपीएम पार्टी जेंडानु राष्ट्र नायकुलु दुब्बाक रामचंद्रय्य एगरवेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू पाषा नरहरि निरुपेद बडुगु बलहीन वर्गालकु चेसिन सेव मरवरानिदनि कोनियाडारु। ఎర్రజెండా నీడలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి భూములు లేని నిరుపేదలకు భూములు పంచిన మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు। కామ్రేడ్ పాషా నరహరి ఆశయ సాధనకు ప్రజల పక్షాన మరిన్ని ఉద్యమాలు పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలిచిన నాడి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి గ్రామ సర్పంచ్ నసీమా బేగం ఎంపీడిసి శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। అట్లాగే చిన్నతనంలోనే ప్రజా ప్రతినిధిగా ఎంపికై ఈ ప్రజలను ఈ మండలంలో ప్రజల మన్ననలు పొందినటువంటి కామ్రేడ్ నరహరి గారు చనిపోయి నేటి 31 సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఈ రోజే గడుస్తున్న వాళ్ళు ఈ రోజే మన కన్న ముందు చనిపోయినట్లు వాళ్ళ నెత్తురు నిన్ననే ఒలికినట్టు ప్రజలలో ఇప్పటికీ విప్లవ జాలాలు రగిలిస్తున్నటువంటి ఈ ప్రాంత ఏకైక నాయకులు జాపాల గ్రామంలో పుట్టి అతి పేద సాధారణ వర్గ కుటుంబంలో పుట్టినటువంటి మహా నాయకులు మొత్తం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వెళ్ళి ఈ ముగింపు సందర్భంగా మరి ఇబ్రహీంపట్నంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు। రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పార్టీ సభ్యుడు పాసనరేడు ఏం యాదయ్య నువ్వు ఇంత లింగంపల్లి గేట్ దగ్గర మంటలు జరిగిందో అక్కడే ఆపాను మూత్రం వస్తుందని ఆపాను ఆపినప్పుడు చెప్పాను లేదు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నా కళ్ళల్లో మెదులుతా ఉంది అది ఏదో జరగబోతుందని చెప్పేసి తంగారెడ్డి గారు చెప్పాను। ఆయన ఏమన్నాడంటే ఏముందిలే వాళ్ళు ఎంత వాళ్ళ బతికెంత వాళ్ళు ఏం చేయలేకపోయింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు ఆ రోజు। కానీ మేము ఇంటికి వెళ్ళిపోయాం యువజన సంఘ సమావేశాలు చేశాం ఇక్కడి నుంచి మిగాలు కూడా పోతున్న సందర్భంలో పాసనరాని రాత్రి మాటలు మాట్లాడింది మా తురుమత గుండాలు బీజేపీ అదే రకంగా ఆనాడు ఉన్నటువంటి అతి కిరాతకంగా ఈ ప్రాంతంలో ఎంపీగా చలామణి సక్లం శ్రీనివాసరావు శ్రీనివాసరావు నాయకత్వంలో గుండాలు పెద్ద ఎత్తున ఆ రకంగా అతి కిరాతకంగా లింగంపల్లి గేటు దగ్గర మరి దారి కాచి గొడ్డలతో నరికి పెట్రోల్ బస్ తగ్గులు పెట్టారు ఈ గుండాలు ఈరోజు చూస్తా ఉన్నారు రాజకీయాల్లో ఎక్కడున్నారు చెప్పంటే వాళ్ళు కనిపించే పరిస్థితి లేదు ఎక్కడున్నారంటే వాళ్ళు సకల సకల సమస్యలు వాళ్ళని చుట్టు చుట్టి ఆ రకంగా ఈరోజు రాజకీయాలకు దూరమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా కమ్యూనిటీ పాషన్ గారి ఈ ప్రాంతమే కాదు మొత్తం టోటల్ గా పేదలకి అన్ని రకాలుగా అండగించేటువంటి పరిస్థితి। యాచారం మండల కేంద్రంలో పాషా నరహరి 31వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జెండా ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మసూదన్ రెడ్డి మండల నాయకులు బ్రహ్మయ్య అంజయ్య తావు నాయక్ నర్సిరెడ్డి మల్లేష్ ధర్మనగూడ గ్రామ సర్పంచ్ బాషయ్య సత్తయ్య ప్రజా సంఘాల నాయకులు జంగయ్య చందు నాయక్ నరసింహ సత్తయ్య జంగయ్య శ్రీశైలం కృష్ణ సైదులు రమేష్ పెంటయ్య విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు। అమరవీరుల ఆశయాలను పాసా నరగల ఆశయాలను